బిగ్ బాస్ 1లో జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్తో అదరగొడితే బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షోలో కూడా హోస్ట్ నాని తనదైన శైలిలో షోని రక్తి కట్టిస్తున్నాడు. చిన్నపాటి తేడాలున్నా సరిదిద్దుకొని ఈ షోపై విపరీతమైన క్రేజ్ని ఏర్పడటానికి దోహదపడ్డాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షోలో కీలకంగా మారిన కౌశల్ పాపులారిటీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లో కూడా యమా రేంజ్లో ఉంది. ఆయన అభిమానులు కౌశల్ ఆర్మీగా ఏర్పడి సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీల రేంజ్కి తగ్గట్టుగా ఓ రియాలిటీ షోలో ఓ వ్యక్తి ఇలా పాపులారిటీ సాధించడం సామాన్య విషయం కాదని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి బిగ్ బాస్ హౌస్లో ఎదుర్కొంటున్న వ్యతిరేకత కౌశల్ పాలిట పాజిటివ్గా మారింది. అందుకే లక్షలాది అభిమానులు కౌశల్ ఆర్మీలో చేరిపోయారు. కౌశల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడని కౌశల్ ఆర్మీ బలంగా నమ్ముతోంది. దానికి తగ్గట్టు ఓటింగ్పై పెట్టిన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ కోట్ల మంది కౌశల్కి మద్దతు తెలుపుతున్నారు. ఇక ఎలిమినేషన్లోకి వచ్చాడని తెలిసి కోట్ల సంఖ్యలో ఓట్లు గుమ్మరిస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేషన్లోకి వచ్చినప్పటికీ కౌశల్ ఓటింగ్తో పోలిస్తే అసలు పోలికే లేదు. అంతటి తారాస్థాయిలో కౌశల్కి ఓటింగ్ నమోదవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కన్నా యుఎస్లో కూడా పాపులారిటీ కౌశల్కి పెరిగిపోయింది. నిజానికి ఇక్కడికన్నా అమెరికాలోనే కౌశల్ అభిమానులు ఎక్కువగా ఉన్నట్లు దీన్ని బట్టి చెప్పవచ్చు. నామినేషన్ ప్రక్రియ అయ్యాక ఓటింగ్లో పాల్గొంటున్న వాళ్లలో ఇండో అమెరికన్లే అధికమని లెక్కలు కూడా చెబుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలు అటు యుఎస్లలో కౌశల్కి అభిమానులు ఎక్కువని ఫేస్బుక్ ట్విట్టర్లను బట్టి కూడా చెప్పవచ్చు.